రోజుల్లో 5 రూపాయల పాల ప్యాకెట్ ఆ 5 రూపాయల పాల ప్యాకెట్ కొనడం కూడా నాకు కష్టంగానే. సరే మన నాలుమాడికి వెళ్దాం, నీకు కాస్త తలనొప్పిగా ఉంది, అక్కడికి వెళ్తే గుణమవుతుంది, ఒక విడుదల దొరుకుద్ది రారా అన్నారు. అరే పోన్రా, మీరు నాలుమావుడి లేదు ఏమీ లేదు, మేమేమి రాను అని చెప్పాను. సరే మిత్రుడు చెప్తున్నాడు కదా వెళ్ళొద్దాము, ఆఖరి శనివారం మరుసటి రోజు వెళ్దాం అలాగనే అనుకున్నాను. నాలుమావుడికి మీటింగ్కి వచ్చి నేను ఇంటికి వెళ్తాను, ఒకళ్ళిద్దరు మిత్రులు వచ్చి చేరుతారు, వేటకి సింపుల్గా వెళ్ళడం సింపుల్గా వెళ్తుంది. మీరు ఎవరైనా కావచ్చు, యేసు మతాలకి అతీతం. యేసు మతం మారమని చెప్పలేదు, మతాల గురించి చెప్పలేదు. యేసు అనే నామాన్ని పిలవండి, ఆయన మన రక్షకుడు, మనకు విడుదల ఇచ్చేవారు, మన కోసం సిలువలో తనని బలిగా ఇచ్చినవారు, మన పాప శాపాలను తనపై వేసుకొని మనల్ని ఆశీర్వదించుటకు తమను బలిగా ఇచ్చారు. యేసు అని ఒక్కసారి పిలిచి చూడండి, మీ జీవితంలో అద్భుతం జరుగును. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు ప్రియమైన ఆశీస్సులు. మీ అద్భుతాల సమయం కార్యక్రమంలో మిమ్మల్ని చూచుట నాకు ఎంతో సంతోషం. యేసు అద్భుతమైన వారు. ఆయన అద్భుతం చేసి మనిషి జీవితాన్ని మార్చి సమాధానము, సంతోషం, ఆనందమైన జీవితాన్ని ఇచ్చి ఆశీర్వదించువారు. ఈరోజు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మనం వినబోతున్నాం. మన ముందుకి తూతుకుడి నుండి ప్రియమైన సహోదరులు శరవణన్ గారు, ఆయన భార్య గారు మన ముందుకి వచ్చారు. వాళ్ల జీవితంలో ఏ అద్భుతం జరిగిందో వారి ద్వారానే మనం ఇప్పుడు వినబోతున్నాం. మీ అందరి తరపున సహోదరుణ్ణి, సహోదరిని నేను యేసు నామమున ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. పుట్టి పెరిగింది తూతుకుడియేనా, సొంత ఊరు అదేనా? పుట్టినప్పటి నుంచి సొంత ఊరు తూతుకుడియే. తూతుకుడి ఉన్నాను, అన్ని అక్కడ. సరే, మీ నాన్నగారు ఏం వ్యాపారం చేస్తూ ఉండేవారు? నాన్న ముత్యాల వ్యాపారం, అంటే సముద్రంలో ముత్యాలు పట్టడం చేస్తూ ఉండేవారు. మీ నాన్నగారి కాలం నుండి అది చేస్తున్నారు. మీరేం చదివారు? నేను ప్లస్ టూ చదివాను. సరే, మీరు ఎలా ఈ వ్యాపారానికి వచ్చారు? ప్లస్ టూ చదివిన తర్వాత మా నాన్న చనిపోయారు. తర్వాత నాకు మార్గం లేదు, అయినా మా అన్నలు నన్ను చదవమన్నారు. చదవమన్నా కూడా ప్లస్ టూ వరకు ముగించాను. దానికి తగ్గ ఉద్యోగం ఏదైనా చేద్దామంటే అమరను లేదు, దొరకను లేదు. అందువల్ల మీరు ఈ వ్యాపారానికి రావాల్సి వచ్చింది. రావాల్సిన ఖచ్చితమైన పరిస్థితి. అలాగా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా ఇలా సముద్రంలోకి వెళ్ళొస్తున్నారు? నేను ప్రారంభం నుండే సముద్రంలోకి వెళ్లేవాడిని. నా 17వ ఏట నుండి ఇప్పుడు 41 నాకు. అయితే మంచి అనుభవం, దాదాపు 24 ఏళ్ళు. సరే, సముద్రంలో వ్యాపారం చేస్తుంటే మీకు సరిపడే ఆదాయం వస్తూ ఉంటుందా కుటుంబానికి కావలసినంత? కుటుంబానికి ఆదాయం అంటే మునుపు చేపలు పట్టేవాడిని, ఒక నెలకి ఒకసారి వ్యాపారం జరుగుద్ది, అంతకు మించి వ్యాపారం జరగదు. తర్వాత భార్య దుద్దులు గొలుసులు తీసుకెళ్లి తాకట్టు పెడతాను, దాంతో తినడం. పడవ చెడిపోతే దాన్ని బాగు చేయించాలి. ఇలా నేను చేస్తూ ఉండేవాడిని. సముద్రంలో నా అనుభవం ఇదే. చాలా కష్టపడేవాడిని. నిరంతరంగా లేదు, అసలు అటువంటిది ఏం లేదు. ఆ రోజుల్లో 5 రూపాయల పాల ప్యాకెట్ ఆ 5 రూపాయల పాల ప్యాకెట్ కొనడం కూడా నాకు కష్టంగానే ఉండేది. సరే, మీ జీవితంలో మీరు పేరు శరవణన్ అంటే యేసు ఎలా తెలుసు? యేసు ఎలా తెలుసు అంటే, నేను ప్రారంభంలో అంటే ప్లస్ టూ చదివి ముగించి అలవాట్లు ఎక్కువగా ఉండేవి నాకు. తాగుడు, తాగుడు అంటే భయంకరమైన తాగుడు. 15 సంవత్సరాలు తాగుడు అంటే తాగుడు. అలవాట్లు ఎక్కువ. రోజుకు ఒక వ్యక్తి ఒక చోటికి తీసుకెళ్తాడు, తర్వాత ఇంకో వ్యక్తి ఇంకో చోటికి తీసుకెళ్తాడు. ఇలా తాగి తాగి సమస్యలు ఎక్కువైపోయి దాంతో గొడవలు ఎక్కువైపోయాయి. ఆ తర్వాత ఏమైందంటే, ఆ తర్వాత ఇంకొక వ్యాపారం అది ప్రారంభిద్దాం అనేటప్పుడు నేను ఒక జ్యోతిష్కుని చూడడానికి వెళ్ళాను. నా ఫ్రెండు ఒకడు జరాలని. ఆడేం చెప్పాడంటే, నీ జాతకం అసలు ఏమీ బాగాలేదు, ఒకసారి వెళ్ళి చూడు. అడిగితే ఆయన ఏమని చెప్తారో విందాము అంటే, నా ఫ్రెండ్ చెప్పాడు కదా అని ఇద్దరం కలిసి చూద్దామని వెళ్ళాం. జాతకం చూడడానికి వెళ్తే అతను అన్నాడు, తమ్ముడు నీకు జాతకం అదృష్టం కొట్టినట్టుగా ఉంది. ఏంటి అదృష్టం? నువ్వు సొంతంగా పడవ కొని సొంతంగా నడుపుతావు, ఆ పడవతో నువ్వు పెద్ద యజమాని అయిపోతావు. జాతకం చూసి చెప్పేశారు. కానీ నువ్వు పనికి వెళ్ళకూడదు,
పనికి అస్సలు వెళ్ళకూడదు, 10 మందికి నువ్వు ఉద్యోగం ఇస్తావు, నువ్వు యజమానివి. నేను ఒక పూట భోజనానికే దారి లేకున్నాను, నేనెలా అంత పెద్ద పడవకండం. ఇన్నో తారీఖు వస్తుంది, నువ్వు వెళ్ళు, ఆటోమేటిక్ గా అన్ని జరుగుతాయి, నువ్వు వెళ్ళు అని చెప్పేశాడు. ఇదంతా సాధ్యమేనా? నా దగ్గర ఒక్క రూపాయి లేదు. నేను ఒక పూట భోజనానికే దారి లేక ఉంటే నేను ఆ పడవని ఎలా కొన్నావు? ఇన్నో తారీఖు వస్తుంది, వెళ్ళు అన్నారు. నేను ఇదంతా ఆలోచించుకుంటూ వచ్చి నా మనసులో ఉన్న మాటని మా అమ్మకి చెప్పాను. అమ్మా, జ్యోతిష్కుడు చెప్పాడు అని నేను చెప్పాను. మా అమ్మ ఏం చెప్పిందంటే, సరే నేనేమన్నంటే మా అమ్మతో ఇంటి పత్రాలు ఇవ్వమ్మా, దాన్ని తాకట్టు పెట్టి ఏమన్నా డబ్బులు తీసుకొస్తారని చెప్పాను. మా అమ్మ ఏంటన్నా అంటే, సరే నీ అసలు ఎప్పుడు నంబరు ఇచ్చేసారు నాకు. అతను చెప్పింది నమ్మి ఇచ్చారు. ఆ రోజున తాకట్టు పెడితే అక్కడికి వెళ్ళి ఇచ్చిన తర్వాత ఆడేమో నాకు 3 లక్షల రూపాయలు అలా ఇచ్చేసాడు. అంటే ఆడు నమ్మి ఎలా ఇచ్చాడో అసలు నాకేమీ అర్థం కావట్లేదు. స్పాట్ లో ఆ రోజున నాకు డబ్బు దొరికేసింది. ఆ రోజున నా దగ్గర 3 లక్షల రూపాయలు ఉన్నాయి. అతను చెప్పినట్టుగానే అన్ని సరిగ్గానే జరుగుతున్నాయా సరే అని చెప్పి నేను పడవ చూసా. పడవ చూసేటప్పుడు ఇంకో మిత్రుడు వచ్చి ఇద్దరం వెళ్ళి పడవ చూసాం. పడవ చూసిన తర్వాత ఆ ఇంజను ఎలా ఉంది ఏంటి అనేది ఏమీ చూడలేదు. నా మిత్రుడు చూశాడు కదా, ఓకే తీసుకో, జ్యోతిష్కుడు వేరే చెప్పేశాడు, నా బ్రెయిన్ అంతా అక్కడే ఉంది, కోటీశ్వరుడు అన్నాడు కదా అది ఇది అని నా బ్రెయిన్ అంతా అక్కడే ఉండి సరే పడవ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వేటకు వెళ్తున్నాం. అంటే ఆ పడవని సరి చేయడానికి ఇంకో 2 లక్షలు మేము ఖర్చు పెట్టి మిత్రులందరం కలిసి వేటకు వెళ్ళాం. మొదటి రోజున వేటాడడానికి వెళ్ళినప్పుడే సరిగ్గా అందులో 4 ఇంజన్లు ఉంటాయి. వెళ్ళేటప్పుడే ఒక ఇంజన్ చెడిపోయింది. వెళ్తా వెళ్తా ఉండగానే తన అలాగా ఆగిపోయింది. ఏంట్రా ఇది అని చూస్తే ఒక ఇంజన్ ఆగిపోయింది. ఈ ఒక ఇంజన్ కాకుండా ఇంకో కంప్రెసర్ ఇంజన్ అని ఉంది. దీనికి యాంకర్ అంతా వేసి పొజిషన్ పెట్టాం. ఆ ఇంజన్ పనిచేస్తేనే ఈ కంప్రెసర్ పనిచేసి మేము నీళ్ళలోకి దిగి పనిచేయగలం. దీన్ని కొడుతూ కొడుతూనే ఉన్నాం కానీ అసలు స్టార్ట్ అవ్వలేదు. అరే ఇప్పటి వరకు బానే ఉంది కదా, ఇప్పుడు స్టార్ట్ అవ్వట్లేదు. అరే ఏదో ఒకటి చెయ్యండి రా, ఏదో ఒకటి చేసి స్టార్ట్ చేయండి రా అంటుంటే, అరే ఏమీ జరగదయ్యా, లైనర్ బుష్ ఒకటి పట్టి ఆగిపోయింది, ఇంకేం జరగదు, ఇంజన్ పనిచేయడానికి ఒక కంప్రెసర్ ఉంది. మేము అదే పొజిషన్ లో యాంకర్ పెట్టి ఇంజన్ ని పొజిషన్ చేసాము. కంప్రెసర్ రన్ అవ్వట్లేదు. కంప్రెసర్ రన్ అవుతుంది, ఆయిల్ దానిలోంచి బయటికి తొయ్యట్లేదు, ఆ కంప్రెసర్ పని చెయ్యట్లేదు. దాంతోపాటు ఒడ్డుకొచ్చేసాం. ఆ తర్వాత ఇంకో నెల తర్వాత ఇలా మళ్ళా అంటే ఆదాయం రాలేదు, ఖర్చు అవుతూనే ఉంది. నెల అయింది, నెలన్నర అయింది. ఆ తర్వాత ఇందులో గీర్ బాక్స్ ఒకటి ఉంటుంది, అదేంటంటే పట్టుకుంటుంది, గీర్ పట్టుకుంటుంది, వదులుతుంది. అది ఏంటంటే సడన్ గా మధ్యలో టబల్ పాడైంది. అదే డంబు డింబు అనే సౌండ్ వచ్చింది, టబల్ ట్రిబుల్ అని అయ్యి అయ్యో అది అయిపోయింది. తర్వాత నాతో వచ్చినోడు ఏంటంటే, అయ్యో బాబాయ్ నీతో పాటు వచ్చామేంట్రా, మా పని అయిపోయింది, మా కుటుంబాన్ని ఎవర్రా కాపాడుతారని చెప్పి అందరికీ అసలు చెమట్లు పట్టేసింది. అసలు మేము వేటకు వెళ్ళి 2 నెలలు అయిపోయింది. అంటే ఎలాగోలాగో ఒక 10,000 రూపాయలకి మేము వేటాడి తీసుకొచ్చాం. అబ్బాయి ఇది సంతోషంగా ఉంది, ఒక 10,000 తీసుకొచ్చాం. పడవ ఒడ్డుకు వస్తుంది. ఒడ్డుకు వచ్చేటప్పుడు సముద్రం మధ్యలోంచి వచ్చేటప్పుడు బాగానే వస్తుంది, అలాగా సడన్ గా ఏంటంటే ఆగిపోయింది. అరే ఏంటో వచ్చేది వచ్చేది ఆగిపోయింది అంటే అరే పెప్లర్ కనిపించట్లేదు. ఇందులో మధ్యలో ఒక పెప్లర్ ఉంటుంది, ఆ పెప్లర్ ఊడిపోయింది. అరే ఏంట్రా పెప్లర్ లేదు అంటే అది ఊడిపోయింది. అంటే మేము రన్నింగ్ లో ఉన్నాం కదా, రన్నింగ్ లో ఉన్నప్పుడు పెప్లర్ ఊడిపోతే తెలియదు. అంటే మేము అటు ఇటు వెతికి చూసాం, అయినా ఏం తెలియలేదు. ఆ తర్వాత మేము ఇంకో పడవను తీసుకొచ్చి తీసుకెళ్ళమంటే ఆ తర్వాత చాలా బాధ వేసింది, బాగా నష్టం కాదు చాలా నష్టం వచ్చింది. దాంతోపాటు మనసు చాలా బాధపడింది. ఆ తర్వాత ఇద్దరు మిత్రులు వచ్చారు, ఒకటి పేరు జాన్సన్, ఇంకోటి పేరు సింధీ అని పేరు. సరే మనం 4 మాడికి వెళ్దాం, నీకు కాస్త తలనొప్పిగా ఉంది, అక్కడికి వెళ్తే గుణమవుతుంది, ఒక విడుదల దొరుకుద్ది రారా అన్నారు. అరే పోన్రా, మీరు 4 మాడి లేదు, ఏమీ లేదు, మేమేమి రాను అని చెప్పాను. సరే మిత్రుడు చెప్తున్నాడు కదా వెళ్ళొద్దాము, ఆఖరి శనివారం, మరుసటి రోజు వెళ్దాం అలాగనే అనుకున్నాను. అలా వెళ్దాం అనుకున్న మరుసటి రోజు నాకు కడుపు నొప్పి, వాంతులు, ఉదయం 6 గంటలకు ప్రారంభం అయిపోయింది. వీళ్ళిద్దరు ఉదయాన్నే వచ్చి నిలబడ్డారు, రా వెళ్దామని. రా వెళ్దామా, ఏంట్రా నాకు అసలేం ఒంట్లో బాగాలేదు, నేనేమి రాలేను అన్నాను. రే రారా, వస్తే బాగుంటుంది అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెరచిన ద్వారం అక్కడ జరుగుతూ ఉంది ప్రార్థన. నేను బాత్రూమ్ పక్కన కూర్చున్నా. ఒరే నేను కొత్త కదరా, నాకు కొద్దిగా సరిగా చెప్పేయాలంటరా అని చెప్పాను. ఈ సైడ్ లో కూర్చో అని చెప్పి వాళ్ళిద్దరు ఏం చేశారంటే నన్ను వదిలేసి వాళ్ళు పట్టుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. నాకేంట్రా అంటే అటు చుట్టూ తిరిగి చూస్తున్నాను, నాకు ఏమీ అర్థం కాలేదు. వాళ్ళిద్దరిని పిలిచాను, ఇక్కడ ఏ దేవుడు రా మొక్కాలి అని. రే 4 పక్కల ఏమీ లేదు, ఒక్క దేవుడు కనిపించట్లేదు. వాళ్ళని అడిగాను, ఇటు చూశాను అటు చూశాను, అసలు ఏ దేవుడు అని నాకు ఏమీ అర్థం కావట్లేదు రారా అని చెప్తే దేనికి దండం పెట్టాలో చెప్పండి రా అంటే, అరే ఊరుకో నోరు మూసుకొని దాన్ని విను,
అరే దేన్రా వినాలి నేను, అసలు నాకు ఏమీ అర్థం అవ్వట్లేదు కదరా అని అడిగితే, నాకేమో పక్కన కడుపు నొప్పి, నాకు కుదరట్లేదు, వాళ్ళు చెప్పేది నాకు అర్థం కావట్లేదు, ఏదో చెప్పారు అలా కూర్చునిపోయా. ఏం దండం పెట్టుకోవాలి, ఎక్కడ దండం పెట్టుకోవాలి, ఏం అర్థం కావట్లేదు. యేసు అనేది కూడా వాళ్ళు ఏమి నాకు నేర్పించలేదు. ఏదో నాలు మావిడికి రమ్మన్నారు, అంతే, నువ్వు వచ్చి కూర్చుంటే చాలు, కూర్చుంటే చాలు, వేరే వద్దన్నారు. అసలు నేను దండం పెట్టుకోవడానికి ఎక్కడ ఉందా ఏమన్నా ఏమీ చెప్పలేదు. అటు ఇటు చూశాను. అసలు చివరికి ఒక 3 గంటలకి ప్రార్థన అయిపోయింది. ఇద్దరిని పిలిచి, రే ఇప్పటికన్నా వెళ్దాం రాండ్రా అంటే, వెళ్దామా, ఇప్పుడేరా ఉండాలి, సహోదరులు మోహన్ సి లాజరస్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు, ఏంట్రా ప్రార్థన, ప్రార్థన అంటే ఏంట్రా అని అడిగాను. అక్కడ జనం చాలా మంది ఉన్నారు, అలా నిలబడి ఉన్నారు. వీళ్ళిద్దరు ఏం చేశారంటే నన్ను ఇలా ఎత్తుకొని అవతలకి ఇసిరి పారేశారు, అంతే. అక్కడికి వెళ్ళి నేను నిలబడలేకపోయాను. అసలు నాకు ఏం అనిపించలేదు, ఏంటది కళ్ళు తిరిగిపోతుంది. ఆడు ఎలాగో నన్ను అటు తోశాడు. నేను తర్వాత వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, అక్కడ చూశారంటే వరసనే ఉన్నారు, మీరు ప్రార్థన చేస్తున్నారు, ఏదో చెప్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ వచ్చారు. అయ్యా వీడికి సమస్య అయ్యా అని మీకు చెప్పినప్పుడు మీరేమో ఇలాగని ఇలా నా మీద చేయి పెట్టారు అంతే అన్నారు. రే ఏంట్రా ఇంతేనా అని అడిగినా, ఇంతేరా పద అని చెప్పి వాళ్ళు రమ్మన్నారు. నేనేమో స్టేజ్ నుంచి బయటికి దిగాను. స్టేజ్ నుంచి కిందకి దిగేటప్పుడు నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. ఇలా విరిగిపోయిన కంప్యూటర్ని విడివిడిగా పడేస్తామే, నా శరీరం కూడా అలాగే ఉంది, ఎలా కంప్యూటర్ పార్ట్ పార్ట్లుగా విడిపోతే ఎలా ఉంటుందో అలాగా. ఈ మాయాజాలం జరుగుతుంది చూడండి, కంప్యూటర్ టకటకటకటని ఇలా జాయిన్ అవుతే ఎలా ఉంటుందో ఆ విధంగా నా శరీరం అంతా జాయిన్ అయింది. అలా అయిన తర్వాత నేను శక్తితో నిలబడ్డాను. అంటే ఇప్పుడు ధైర్యం వచ్చి ఇలా వీరంగా నిలబడతాను చూడండి, అయినా నాకు ఒంట్లో బాగాలేదు. కానీ నేను స్టేజ్ నుంచి దిగేటప్పుడు ఒక మార్పు, ఒక్క సెకండ్ లో స్టేజ్ నుంచి దిగిన వెంటనే అసలు ఏం జరిగింది, అసలు ఏం అర్థం కావట్లేదు. నేను అలాగ నిలబడ్డాను, వాళ్ళతో అడుగుతున్నాను అసలు ఏంట్రా ఏంటిది, నేను వాంతులు రాలేదు, మోషన్స్ కూడా అవ్వలేదు, నేనొక నూతనమైన మనిషి, మునపటికన్నా నేను అలా ఫ్రెష్ గా నిలబడి అలా ఉన్నాను, అంటే వీరత్వంతో నిలబడి ఉన్నాను, కానీ కడుపులో ఏం లేదు, కానీ వీరంతో భయంకరమైన పవర్ తో. అరే నాలో ఒకటే కన్ఫ్యూజన్, అసలు ఏంటిది ఏం జరుగుతుంది అని. అరే ఏదన్నా మాయంగీయం ఏమైనా చేస్తున్నారని అడుగుదామని. అవును మాయా మంత్రాలు అని. లేదురా అదంతా యేసు మహిమ అన్నారు. యేసు గురించి ఒక్క మాట కూడా వాళ్ళు నాకు నేర్పించలేదు. సరే తర్వాత నాకు ఒక మార్పు వచ్చి, అంటే బాగా ఫ్రెష్ గా నిలబడ్డాను, చాలా తెలివిగా ఉన్నాను, అంటే మొహం అంతా ఫ్రెష్ గా అయ్యి నేను నలిపానుకోండి, కానీ నేను కాస్త ఫ్రెష్ అయిపోయాను, అంటే ముఖంలో ఒక ఫ్రెష్నెస్ వచ్చి బైక్ లో బాగానే ఎక్కి వస్తున్నాను, నాకేమీ అర్థం కాలేదు, ఇంటికి వచ్చి ఆలోచిస్తున్నాను, ఏంట్రా ఇది ఏం జరిగిందిరా, అసలు ఏం అర్థం కావట్లేదు, వాళ్ళు ఏమీ నాకు నేర్పించలేదు, వచ్చారు తీసుకెళ్లారు చూసావా, సరే ఇంటికి పదా అని చెప్పారు, వాళ్ళు వెళ్ళిపోయారు, నాకు ఏం అర్థం కావట్లేదు. ఇలా జరుగుతూ ఉంటే మరుసటి నెల వచ్చి కూడా వచ్చి పిలిచారు. అరే పోండ్రా నేనా రావడం, నేను అసలు రాను అని చెప్పాను. ఆ తర్వాత నేను వేటగది వెళ్లేవాడిని. వేటగది వెళ్లేటప్పుడు నాతో పాటు అసలు మిత్రులు పడవలో వచ్చే వాళ్ళందరూ కూడా వస్తూ ఉండేవాళ్ళు, తర్వాత రావట్లేదు. రావట్లేదు అంటే వ్యాపారం అది సరిగ్గా జరగట్లేదు, భార్య తిడుతుంది అని వెళ్ళిపోయారు. నాలుమావిడికి మీటింగ్ వచ్చి నేను ఇంటికి వెళ్తాను, ఒకళ్ళిద్దరు మిత్రులు వచ్చి చేరుతారు, వేటకి సింపుల్ గా వెళ్ళడం సింపుల్ గా వెళ్తుంది. నాలో ఒక మార్పు వచ్చింది, ఏంటిది వేటకి వెళ్తున్నాడు అసలు ఇంజిన్ పాడవట్లేదు, అసలు ఇంతకు ముందు ఇలాగా పాడైపోయేది కానీ ఇప్పుడు ఏం పాడవట్లేదు. సరే నాలుమావిడికి ఒకసారి వెళ్ళి చూద్దాం, ఏముంటుందిలే చూద్దాం. ఆ తర్వాతే కొద్ది కొద్దిగా తెలుసుకోవడం మొదలు పెట్టాను, యేసువే మన రక్షకుడు అని వాళ్ళందరూ చెప్పినప్పుడు కూడా నాకు కొంచెం కూడా అర్థం అవ్వలేదు. ఏంట్రా రక్షకుడు, యేసు రక్షకుడు అంటున్నాడే, అసలు నాకేం అర్థం కావట్లేదు నేను అనుకుంటూ ఉండేవాడిని. వాళ్ళు మీనింగ్ చెప్పరు, ఏమీ అర్థం కాదు, యేసుకు దండం పెట్టుకో అంటారు, యేసు దండం పెట్టుకోవడానికి ఏ గుడికి వెళ్ళాలరా, అయితే నువ్వు నాలుమావిడికి వెళ్ళు. ఆ తర్వాత మరుసటి నెల నేనే నాలుమావిడికి వచ్చా, బైక్ లో ఒంటరిగా వచ్చా. దేవుడా ఏదో మీ దయవల్ల ఏదో కొద్దిగా వ్యాపారం అది కొంచెం సాగుతూ ఉంది, ఏదో భోజనానికైనా కాస్త దొరుకుతుంది, మళ్ళీ ఇంకోసారి వెళ్ళొద్దాము అలాగని చెప్పి ఇంకో నెల తర్వాత వెళ్ళొచ్చాను. ఆఖరి శనివారం రోజున నేనే వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది కొద్దిగా నాకు అర్థమైంది. అప్పుడు కొద్ది కొద్దిగానే అర్థమైంది, నాకు మనసులో ఏమనిపించిందంటే ఇంకోసారి ప్రార్థన చేసి వెళ్ళిపోదాము అలాంటి ఆలోచన నాలో వచ్చింది. సరే ప్రార్థన చేసి వెళ్ళిపోదాంలే. ఇలా ప్రార్థన అంతా అయిన తర్వాత స్టేజ్ మీదకి రమ్మన్నప్పుడు నేను మీ పక్కకి వద్దామని వరుసలో నిలబడ్డా. స్టేజ్ లో నిలబడిన తర్వాత మీ పక్కకు వచ్చాను, అయ్యా అంటే మీరు ఇలా చేయి పెట్టారు, ఆ తర్వాత వచ్చాను. కానీ లోపల స్టేజ్ నుంచి బయటికి దిగేటప్పుడు నాకు లోపల నుంచి పాటలు వస్తున్నాయి, లోపల పాటలు పాడుకుంటున్నాను నేను, పాటలతో పాటు బయట నేను ఊగుతూ వస్తున్నాను, ఒక సంతోషం, సంతోషంలో ఊగిపోతూ నేను కంట్రోల్ చేసుకుంటున్నాను, అంటే ఆగు ఆగు అని
కంట్రోల్ చేస్తున్నాను, అది ఆగినట్టుంది. అంటే నేను ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. ఒకటే ఆట, ఏమి అసలు ఏమి అర్థం కావట్లేదు. ఏదో డాన్సులు పాటలు వస్తున్నాయి. కొంత దూరం వెళ్ళాక కాస్త ప్రశాంతంగా అయ్యింది. ఆ తర్వాత ఆలోచించాను, దేవుడా ఏంటిది అంటే ఆ యేసు నన్ను మీ ద్వారానే నన్ను తాకారు. అప్పుడే నాకు అనిపించింది యేసే నిన్ను ఇంకో మనిషి ద్వారా తాకారు. ఆ తర్వాతే అద్భుతాలు వచ్చాయి. పడవలు కాస్త కొద్ది కొద్దిగా రన్నింగ్ అయ్యి మిత్రులందరూ కూడా ఇప్పుడే వస్తున్నారు. పడవలో కాస్త వెళ్తూ ఉంటాము, వ్యాపారం జరుగుతూ ఉంది. ఆ పక్కన ఉండే వాళ్ళందరూ ఏం చెప్పారంటే పక్కనే ఉన్న చర్చిలకు వెళ్ళండి అని చెప్పిన తర్వాతే యేసేరా నిజమైన దేవుడు, ఇన్నేళ్లు నాకు తెలియలేదే అని చెప్పి, ఇంతకాలం నేను ఎంతో మంది మాటలు విని అసలు మోసపోయాను కదరా అని చెప్పి దేవుడు దగ్గర నిలబడి అసలు ఏడవడం మొదలెట్టాను. అప్పటి నుంచి నా జీవితం ప్రశాంతంగా మారింది. ఆ తర్వాత నేను చర్చికి వెళ్ళడం మొదలు పెట్టాను. ఆ తర్వాత నాలుమావిడి నుంచి నేనేం చేస్తానంటే క్యాసెట్లు అవి కొనుక్కొస్తూ ఉంటాను. ఆ క్యాసెట్లు ఏం చేస్తుందంటే నా భార్య వేసి వినడం చూడడం చేస్తూ ఉంటుంది. ఇవన్నీ విన్నా కూడా తను నాతో ఒక రోజు చెప్పింది, మీరు వెళ్తే వెళ్ళండి, నన్ను మాత్రం పిలవకండి, ఇది మీకు అనవసరం అనింది. ఇదేంట్రా ఇది, అందర్నీ మారుస్తున్నారు, నా ఇంట్లో ఇలా మారదేంటి అని. దేవుడా ఎందరినో మారుస్తున్నారు, నా భార్యని మార్చడం మీకెంతసేపు అని. అలాగే నాలో విశ్వాసం. ఆ తర్వాత మీ హోప్ టీవీ, ఆ తర్వాత మీ క్యాసెట్లు ఇవన్నీ విన్న తర్వాత, ఆ తర్వాత ఏమైందో తెలియదు, 6 నెలలు 3 నెలలు కూడా అవ్వలేదు, ఒక్క వారంలోనే నేను వస్తానని చెప్పింది. ఒక్క వారంలోనే నీతో చర్చికి వస్తానని. ఫోటోలన్నీ తీసుకెళ్లి సముద్రంలో పడేయమనింది, సముద్రంలో పడేసాం. దేవునికి స్తోత్రం అన్నాము. కుటుంబంగా ఆ రోజు నుంచి దేవుణ్ణి అంగీకరించిన తర్వాత 4 పిల్లలు నాకు, ఇద్దరుండేవారు ఇప్పుడు 4 అయిపోయారు. రోజు ఆసుపత్రికి ఒకరి తర్వాత ఒకరిని ఎత్తుకుని వెళ్తూనే ఉండేవాడిని. నాకు వచ్చే రాబడి తక్కువ, అయినా సరే ఈ పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్తూనే ఉండేవాడిని. ఏ రోజైతే దేవుణ్ణి అంగీకరించానో నా పిల్లలకి ఒక్క వ్యాధి కూడా వచ్చింది లేదు, అసలు ఇంతవరకు రాలేదు. గొప్ప ఆశీర్వాదం, చాలా సంతోషం, చాలా ఆనందం కదా. పాపం నుండి విడుదల, అప్పుల సమస్య నుండి విడుదల, గొప్ప సంతోషం, ఆనందం, ఆశీర్వాదం. అవునవును, అటువంటిది ఇటువంటిది కాదు, నాకు బోల్డ్ అప్పులుండేవి. ఆ అప్పులన్నింటినీ దేవుడు తీసేశారు. నేనెక్కడయ్యా ఒక కుప్ప తొట్టిలో ఉండేవాడిని, ఒక 5 రూపాయల పాల ప్యాకెట్ కొనలేను. ఇప్పుడు 5 రూపాయలు ఏంటయ్యా, 200 రూపాయలు బిర్యానీ ఇచ్చి బిర్యానీ కావాలా అని అడుగుతాను నేను. అంటే 200 రూపాయల బిర్యానీని 5 రూపాయలు పాల ప్యాకెట్ కొనివ్వలేని వాడిని ఇప్పుడు ఇంతగా ఎదిగాను. దేవుడు అంత హెచ్చించారు నన్ను. అసలు అడ్రస్ అనేది ఉండేది కాదు, శరవణ అంటే వీడొక తాగుబోతు వస్తున్నాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఎదురుగుండా వచ్చేవాళ్ళు స్తోత్రం స్తోత్రమయ్యా అంటున్నారు. అంటే మర్యాద, నాకన్నా పెద్దవాళ్ళు కూడా స్తోత్రమయ్యా అంటున్నారు. నన్ను దేవుడు అంత బాగా హెచ్చించారు, అంత బాగా నన్ను చూసుకున్నారు. నిజంగా చాలా గొప్ప సంతోషం అయ్యా. మాకు ఒక చిన్న ఇల్లు ఉండేది. ఆ దేవుడా, నేను ఒక 6 ఏళ్ళుగా అక్కడ ఉంటున్నాను, ఒక మంచి ఇల్లు ఇవ్వండి. అందరూ అంటే నేను అడుగుతున్నాను కదా, మీరు ఐశ్వర్యమైన దేవుడు అని సింపుల్ గా నేను మనసులోనే అడుగుతుండేవాడిని. అంటే నా ఇల్లు ఒక చిల్లులు ఉన్న ఇల్లు, వర్షం వచ్చిందంటే ఇన్ని నీళ్లు వచ్చేస్తాయి ఇంట్లోకి, ఇన్ని నీళ్లు వచ్చేస్తాయి. 4 పిల్లలు ఉంటారు, సడన్ గా ఇంట్లో నీళ్లు వచ్చేస్తాయి. అప్పుడు నేనేం చేస్తానంటే పిల్లల్ని ఎదుగో అది తీసుకురారా, ఇటు పెట్టరా, ఈ కుండ పట్టరా, ఇలా పెట్టు, ఇటు పెట్టు అని చెప్తా. ఈ గొడవతోనే మాకు రాత్రంతా సరిపోద్ది, అసలు నిద్రే పట్టదు. తెల్లవారేంతవరకు ఇలా కూర్చొని ఉండాల్సిందే. వర్షం ఎప్పుడు రాగుద్ది అని, వర్షం ఆగిన తర్వాత కూడా నీళ్లు ఎక్కడికి పోవు. ఆ తర్వాత ఏం చేస్తామంటే మా ఇంట్లో 4 మంచాలు ఉండేవి, ఆ 4 మంచాల్ని అటొకటి ఇటొకటి వేసుకొని వాటి మీద కూర్చొని ఉంటాం. దేవుడా మాకు ఒక విడుదల ఇవ్వండి అని అడిగాను. బిడ్డ నువ్వు ఎందుకు కష్టపడతావు, ఇదిగో నీకు పెద్ద ఇల్లు, బంగ్లా లాంటి ఇల్లు ఇస్తానని చెప్పి ఇదిగో ఇచ్చేశారు నాకు. ఈ పడవ ఏంట్రా అంటే ఎప్పుడు చూసినా రిపేర్ అవుతూనే ఉంటుంది, అయినా రిపేర్లు అయినా కూడా దేవుడి దయ వల్ల బాగానే రన్ అయ్యేది. సరే బిడ్డ నువ్వెందుకు ఈ పడవతో కష్టపడతావు అని చెప్పి దేవుడు ఏం చేశారంటే నాకు ఒక పెద్ద పడవ ఇచ్చేశారు. తర్వాత నా దగ్గర ఒక చెడిపోయిన బైక్ ఉండేది, ఎక్కడికి వెళ్ళినా ఆగిపోయేది. నాదొక చిన్న ప్రార్థన, దేవుడా నేను ఎక్కడికి వెళ్ళినా ఈ బండి ఆగిపోతూ ఉంది, నాకు ఒక కొత్త బైక్ ఇవ్వండి. నాకు వచ్చే వ్యాపారంతో పాటు కొత్త బైక్ని కొనేయొచ్చు నేను, కానీ చుట్టూ అప్పులున్నాయి కదా, ఆ తర్వాత దీనికి ఇచ్చి దానికి ఇరుక్కోకూడదు కదా. సరే ఈ విషయాన్ని నేను ప్రార్థనా కూటంలో రాసి ఇచ్చేసి వెళ్ళిపోయా. ఆ తర్వాత వచ్చే నెల వచ్చినప్పుడు దేవుడా నేను కొత్త బైక్లోనే రావాలి, పాత బైక్లో రాకూడదని చెప్పి వెళ్ళాను. ఏం చేయలేదు దేవుడు, వచ్చే నెల వచ్చినప్పుడు ప్లాటినం బైక్ కొత్తది, ఒక ఇన్స్టాల్మెంట్ కట్టి తీసుకున్నాను, వచ్చేసారి వచ్చినప్పుడు కొత్త బైక్. ఇదిగో దేవుడా మీ ముందుకు కొత్త బైక్ తీసుకొచ్చాను, కృతజ్ఞతలు దేవుడా అని చెప్పాను. ఎన్నో అద్భుతాలు కదా. అవును. సరే యేసుని స్వీకరించి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? అంగీకరించి 6-7 ఏళ్ళు అవుతుందండి. ఎన్ని రోజులు, ఎన్ని అద్భుతాలు దేవుడు మీకు చేశారు, చాలా సంతోషం. దీన్ని 1,000,000 మంది చూస్తున్నారు. మీ సాక్షి ఎంతో మందికి సాక్ష్యంగా ఉంది. చూశారా ప్రియ సహోదరులు, శరవణన్ ఆయన అనుభవం,
ఆయన చిన్నపిల్లాడిలా ఆయన జీవితంలో జరిగింది చెప్పారు. యేసు ఆయన జీవితంలోకి వచ్చిన తర్వాత చూడండి, తాగుడు నుండి విడుదల, ఆ నష్టం నుండి విడుదల, కరువు నుండి విడుదల, గొప్ప ఆశీర్వాదం. యేసు అని పేరు చెప్పి పిలిస్తే ఎంత గొప్ప అద్భుతం చూశారా. యేసుని మీరు పిలవండి. మీరు ఎవరైనా కావచ్చు, యేసు మతాలకి అతీతం. యేసు మతం మారమని చెప్పలేదు, మతాల గురించి చెప్పలేదు. యేసు అనే నామాన్ని పిలవండి. ఆయన మన రక్షకుడు, మనకు విడుదల ఇచ్చేవారు, మన కోసం సిలువలో తనని బలిగా ఇచ్చినవారు, మన పాప శాపాలను తనపై వేసుకొని మనల్ని ఆశీర్వదించుటకు తమను బలిగా ఇచ్చారు. యేసు అని ఒక్కసారి పిలిచి చూడండి, మీ జీవితంలో అద్భుతం జరుగును. ఇప్పుడు మీకోసం నేను ప్రార్థించబోతున్నాను. మీరు పిలుస్తున్నారా యేసు అని? మా ఇంట్లో వ్యాధి ఉంది, అప్పుల సమస్య ఉంది, కష్టం ఉంది, బాధ ఉంది, మాకు సహాయం చెయ్యమని పిలుస్తారా? ఖచ్చితంగా మీకు ఒక అద్భుతం జరుగును. నేను మీకోసం ప్రార్థిస్తాను. మనం ప్రార్థిద్దాం. తండ్రి, ప్రియ సహోదరుడు శరవణన్ వారి కుటుంబానికి మీరు చేసిన అద్భుతాల కొరకు మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎన్నో అద్భుతాలు ఈ కుమారునికి చేసి ఈరోజు సంతోషించేలా చేశారు, దానికి స్తోత్రం ప్రభువా. ఇదిగో ఈ మాటలు విని, యేసు నాకు సహాయం చెయ్యండి, యేసు నా కుటుంబానికి అద్భుతం చెయ్యండి అని ఎవరెవరు ఇప్పుడు ప్రార్థిస్తున్నారో వారందరి కోసం మేము ప్రాధేయపడుతున్నాం దేవా. వారి కోసం మీరు సిలువలో రక్తం చిందించి మరణించారే, వీరి కోసం మిమ్మల్ని బలిగా ఇచ్చారే, దానిని గుర్తు చేసుకోండి. పాపం నుండి, మద్యపానం నుండి విడుదల కావాలనే బిడ్డలకు జాలి చూపండి. యేసుక్రీస్తు నామమున ఒక విడుదల ఏర్పడాలి. వ్యాధితో బాధపడుతూ కుటుంబంలో వ్యాధి వ్యాధి అని కలత చెందు బిడ్డలను మీరు చూడండి. యేసుక్రీస్తు నామమున ఆ వ్యాధులు కుటుంబాన్ని వదిలిపోవాలి, కరువు తొలగాలి, అప్పుల సమస్య తొలగాలి, వారి జీవితంలో ఒక పచ్చదనం ఏర్పడాలి. వారి బిడ్డలను యెహోవా ఆశీర్వదించాలి, సొంత ఇంటిని ఇచ్చి యెహోవా ఆశీర్వదించాలి. ఏ ఆశీర్వాదాలు కావాలని అడుగుతున్నారో యేసు అని మీ నామమును పిలుచు వారికి అద్భుతాలు జరగాలి. ఈరోజే అద్భుతాలు చేసి వారిని సంతోషపరిచెదరుగాక. మీ హస్తం తాకినందుకు స్తోత్రం, అద్భుతం చేస్తున్నందుకు మీకు స్తోత్రం ప్రభువా. ఈ బిడ్డలు సంతోషంగా మిమ్మల్ని స్తుతించి యేసు మమ్మల్ని సంతోషపరచాలని కృతజ్ఞతతో మిమ్మల్ని తలంచి స్తోత్రించు కృపను ఇవ్వండి. ఈరోజే ఆ మార్పు చూడాలి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారలారా, దేవుడు మీ ప్రార్థనను విన్నారు, ఖచ్చితంగా ఒక అద్భుతం చూస్తారు. ఈ సహోదరుడు శరవణన్ చెప్పిన విధంగా యేసు అనే నామమును చెప్పండి. మీ భారాన్ని యేసు అనే నామము చెప్పి ఆయనను పిలుచునప్పుడు ఖచ్చితంగా అద్భుతాలు చూస్తారు. ఈరోజు మన ముందు సాక్ష్యం చెప్పి మిమ్మల్ని దేవుని ఆశీర్వాదం పొందేలా సహాయం చేసిన ప్రియ సహోదరుడు శరవణన్ని, ప్రియ సహోదరుని మీ తరఫున నేను యేసు నామమున కృతజ్ఞత తెలుపుతున్నాను. కృతజ్ఞత, ఆమెన్. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు పొందిన ఆశీర్వాదములు మేలులు మాతో పంచుకునండి. మా యొక్క చిరునామా మరియు ఫోన్ నంబర్లు. మా చిరునామా జీజస్ రిడీమ్స్ మినిస్ట్రీస్, గెత్సమనే ప్రేయర్ సెంటర్, హౌస్ నంబర్ 6-3-109, రాజ్భవన్ రోడ్, సోమాజిగూడ, హైదరాబాద్ 582. ఫోన్ నంబర్ 8-1-0-7-2-2-2-2 మరియు 8-1-0-8-2-2-2. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక.